రైట్ నీలిమ, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో చాలా రాజకీయం చాలా వేడిగా జరుగుతుందని చెప్పచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించింది, కానీ టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థి ఎవరు అన్నట్టు వేచి చూసే ధోరణిలో ఉంది. టీఆర్ఎస్ ప్రకటిస్తే బీజేపీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది, బట్ ఇప్పటికే ఆశావహులు కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో ఆ డీటెయిల్స్ చూద్దాం మనం. సాగర సమరానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఖరారయ్యారు. మధ్యాహ్నం ముహూర్తం బాగుండటంతో అప్పుడే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ సభ కేటీఆర్ రోడ్ షోలకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటుంది. మరోవైపు పరిస్థితి నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇవ్వగలిగే దిశగా బీజేపీ క్యాడర్ కు బూస్టింగ్ ఇచ్చేందుకు అమిత్ షా వచ్చే అవకాశం ఉందని కమల దళం భావిస్తోంది. పార్టీ అభ్యర్థి ఖరారులో సస్పెన్స్ కొనసాగించిన సీఎం కేసీఆర్ సాగర్ సీటును దివంగత నేత నోముల నరసింహయ్య కుమారుడు భగత్కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థితో సంబంధం లేకుండా ఇప్పటికే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేసుకుంటూ వస్తున్న టీఆర్ఎస్ లీడర్లను క్యాడర్ను సాగర సమరంలో దించేసింది. అభ్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్లతో ఇంటింటి ప్రచారం చేయించిన కేసీఆర్ తనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా భగత్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. మధ్యాహ్నం వరకు అఫీషియల్గా పార్టీ అభ్యర్థిగా భగత్ను డిక్లేర్ చేసే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నామినేషన్ సందడి అయిపోయాక సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. దుబ్బాకలో సీఎం ప్రచారం చేయకపోవడంతో జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుంటున్న టీఆర్ఎస్ ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రోడ్ షోస్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన మరుక్షణమే తమ అభ్యర్థిని ప్రకటించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. సామాజిక వర్గాలుగా విడిపోయిన సాగర సమరంలో పైచేయి సాధించేందుకు బీజేపీ టీఆర్ఎస్ లోటుపాట్లను పరిశీలిస్తోంది. ప్రచారం జోష్లోకి వచ్చాక కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా తీసుకువస్తామనే ఆలోచనలు బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. సాగర సమరంపై ప్రత్యేక దృష్టి పెట్టిన అమిత్ షా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. అందరికంటే అభ్యర్థిని ముందుగానే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల మద్దతు కోసం చూస్తోంది. వామపక్షాల సహకారాన్ని కోరింది కాంగ్రెస్ పార్టీ. సీనియర్లు జానారెడ్డి గెలుపు కోసం నియోజకవర్గంలో తిరుగుతున్నారు.